అల్హమ్దులిల్లాహి వహ్దహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద నబీనా ముహమ్మద్ వ అలా ఆలిహి వసహ్బిహి వమన్ ఇహ్తదా బిహుదా. ప్రియ వీక్షకులారా, వరాల వసంతం రమదాన్ అన్నాయి కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామిక పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారి మహితోక్తులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ మాద్ బిన్ జబల్ రజియల్లాహు తాలాను గారిని ఉద్దేశించి, యా మాద్, వల్లాహి లవ్ హిబ్బుక్, వల్లాహి లవ్ హిబ్బుక్, ఓ మాద్, అల్లాహ్ సాక్షి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మాట కూడా చెబుతున్నాను, ఆ మాటను ముడివేసి పెట్టుకో, ప్రతి ఫజర్ ఫర్జ్ నమాజ్ అనంతరం ఆ పలుకుల్ని తప్పనిసరిగా నువ్వు ఉచ్చరిస్తూ ఉండు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పలుకుల్ని నేర్పించారు. అల్లాహుమ్మా అయిన్ని అలా దిక్రిక వ షుక్రిక వ హుస్ని ఇబాదతిక్. అభిమాన సోదరులారా, మనం అల్లాహ్ను ఆరాధిస్తున్నాం, అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ దాన ధర్మాలు చేస్తున్నాం. రమజాను మాసం శాంతం, మనకు ఎంతో ఇష్టమైన ఆహార పానీయాల్ని పరిత్యజించి, కోరికల్ని పరిత్యజించి, ఖురాన్ పారాయణంలో, అల్లాహ్ ఆరాధనలో మన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటున్నాం. మనం ఇంత చేసినా మరెంత చేసినా మన సత్కర్మల వల్ల మనలో ఎప్పుడు ఇసుమంత గర్వం అనేది కూడా చోటు చేసుకోకూడదు. ఎందుకంటే గర్వం మన సకల కర్మల్ని నాశనం చేసేస్తుంది. నాకు మించిన అల్లా భక్తుడు ఎవడు ఉంటాడు అన్న ఆలోచన మహాప్రమాదకరమైనది. నాకు తెలిసినంత విషయాలు ఎవరికి తెలుసుంటాయి అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ముసా అలైహిస్సలాం వారి విషయంలో జరిగిన విషయం మీ అందరికీ తెలిసింది. కనుక నిత్యం మనం అల్లాహ్ సుబ్హానహు తాలాతో భిక్షం అడుక్కుంటూ ఉండాలి. ఓ అల్లాహ్, ఉత్తమ రీతిలో నిన్ను స్తుతించే, ఉత్తమ రీతిలో నీకు కృతజ్ఞతలు చెల్లించుకుని, ఉత్తమ రీతిలో నిన్ను ఆరాధించే సద్బుద్ధిని సద్భాగ్యాన్ని మనకు ప్రసాదించమని. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరినీ ఉద్దేశించి చెప్పిన మరో హితవు ఏమిటంటే, లా తహాసదు, మీరు పరస్పరం అసూయ పడకండి. ఎందుకంటే అసూయ మన సకల సత్కర్మల్ని ఎలాగైతే నిప్పు గడ్డిని కాల్చివేస్తుందో, కట్టెల్ని కాల్చివేస్తుందో, అది కూడా భస్మీపటం చేసేస్తుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు ఏలంపాట లాంటి వ్యవహారం అనేది చెయ్యకండి. ఎందుకంటే ఏలంపాటలు ఏం జరుగుతుందంటే, కొనే ఉద్దేశం ఉండదు కానీ ఆ యొక్క వస్తువు రేటును పెంచి ఎదుటి వ్యక్తిని ఇబ్బందుల్లో పడేయాలనే యొక్క ఉద్దేశం ఉంటుంది. కనుక ప్రవక్త సలహా వారు దాని నుండి కూడా వారించారు. ప్రవక్త ముహమ్మద్ సలహా వారు అన్నారు, మీరు పరస్పరం అనేది వండుకొని పట్ల విద్వేష భావన అనేది కలిగి ఉండకండి అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త సలహా వారు అన్నారు, మీరు ఒకరి వెంట పడకండి, ఒకరికి తప్పుల్ని మీరు లెక్కించకండి అని ప్రవక్త ముహమ్మద్ సలహా వారు సెలవిచ్చారు. అలాగే ఒక సోదరుడు ఒక వ్యాపార లావాదేవీ జరుపుతున్నాడు అంటే, ఆ వ్యాపార లావాదేవీ అనేది జరిపి నాకు వద్దు అని వెళ్ళిపోయిన తర్వాత కావాలంటే మీరు ప్రయత్నించవచ్చు, కానీ అతను అక్కడ మాటామంతి జరుపుతుంటే మీరు వెళ్ళి అనేది అడ్డుపడ్డం అనేది తగని విషయమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవియడమే కాకుండా, కూను ఇబాదల్లాహ్ ఇఖ్వానా, ప్రజలారా మీరు అల్లాహ్ దాసులుగా పరస్పరం సోదరులుగా మెలగండి, అల్ ముస్లిము అఖుల్ ముస్లిం, ముస్లిం మరో ముస్లింకి మిత్రుడు వంటి వాడు, అతనికి అతని మీద దౌర్జన్యం చెయ్యడు, అతన్ని అవమానం పాలు చెయ్యడు, అతన్ని చిన్న చూపు చూడడు. కనుక ప్రవక్త సలహా వారు అన్నారు, అత్తక్వా హాహున, అత్తక్వా హాహున, దైవభీతి ఇక్కడ ఉంది, దైవభీతి ఇక్కడ ఉంది అని మూడుసార్లు చెప్పిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఒక వ్యక్తి చెడ్డోడు అనడానికి గుర్తు ఏమిటంటే, అతను తన యొక్క